అంకితమయ్యా, అంకితం ప్రభు నా జీవితం, నీ చరణాల సేవకే అంకితమయ్యా. వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రజలైన వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవుని దాసులు రెవరెంట్ ఎన్ పాల్ గారు దేవుని యొక్క వాక్యమును బోధించెదరు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయమందు దైవకృపా సందేశాలు వింటున్న వంటి దేవుని బిడలైన వంటి వారందరికీ మన ప్రభు ప్రియరక్షకుడైన వంటి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరకు శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆయన దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయమందు తలల వాల్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడువైన మా పరమ తండ్రి, దయగలిగిన మా ప్రభు, కృపగలిగిన మా రక్షకానికి వందనాలు. నీ మహా ఉచితమైన కృపచేత ఇంతవరకు తోడుగా ఉండి నడిపించారు. ఈ రీతిగా నీ బిడ్డలను కలుసుకొని నీ నామమును ఘనపరచుటకు నీవు ఇచ్చిన శ్రేష్టమైన సమయము కొరకు వందనాలు. నీ సన్నిధి కొద్ది నిమిషాలు మాతో ఉంచండి, మాతో మీరు మాట్లాడండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధమైన వంటి దైవ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము నుండి మనము చదువుకుందాం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును, నీ నెరుగుదను నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయు తమ అపోస్తులమని చెప్పుకును వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామం నిమిత్తము భారము భరించి అలయు లేదనియు నీ నెరుగుదను. అయినను మొదటి నీకుండిన ప్రేమను నీవు వదులుతవనియు, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితువో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన యొక్క అంశం ఏమిటంటే, ఏ స్థితిలో పడితువో ఆ స్థితిని జ్ఞాపకము చేసుకొనుము. ప్రభునందు ప్రియమైన వంటి దేవుని బిడలారా, ఈ పరిశుద్ధమైన వంటి ప్రకటన గ్రంథములో 7 సంఘాలు ఉన్నాయి. ఈ 7 సంఘాలకి దేవాతి దేవుడు ప్రభునేసు క్రీస్తు వారు ఇచ్చిన అమూల్యమైనటువంటి
సందేశము. ఎఫెసులో ఉన్న సంఘమునకు ఒక చక్కని సందేశాన్ని పరిశుద్ధాత్ముడు అందిస్తున్నట్లుగా చూడగలుగుతున్నాము. ఏమిటి ఈ సందేశము అని మనం చూస్తే, నీవు సహనము కలిగి నా నామం నిమిత్తము భారము భరించి అలా లేదని నేను ఎరుగుదును. అయినను మొదటి నీకుండిన ప్రేమను నీవు వదులుతివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ప్రభువు నందు ప్రియమైన వంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రక్షకుడు దేవుడు అని నమ్మిన వంటి మనము మొట్టమొదటి దినాలలో చాలా ఆసక్తి కలిగి ఉండేవారిని. ఈ ఎఫెసు సంఘము మొదటి దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారి ఎడల చాలా ఆసక్తి కలిగి, చాలా వినయవిధేయతలు కలిగి, దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా నడుచుకునేవారు. మనము కూడా రక్షించబడిన దినాల్లో చాలా ఆసక్తి చూపిస్తూ ఉండేవారిని. త్వరగా పనులు ముగించుకొని దేవుని మందిరానికి వెళ్ళటము, దేవుని మందిరములో ఎదరు కూర్చొని చక్కగా దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఉండేవారిని. పాటలు పాడటము, ప్రార్థన చేయటము, వాక్యము చదవటము, ఇవన్నీ కూడా ప్రారంభ దినాల్లో ఎలాగుంటుందంటే చాలా ఆసక్తికరంగా కనబడుతూ ఉంటాయి. కానీ అక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటి దినాల్లో ఉండిన ఆ ఆత్మీయత, మొట్టమొదటి దినాలలో ఉన్న ఆ ఆసక్తి రాను 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 ఈనాడు చాలామంది విశ్వాస జీవితములో సన్నగిల్లుతూ ఉంది. ఎందువల్ల సన్నగిల్లుతూ ఉన్నది అని మనం ఆలోచిస్తే, మొట్టమొదటి దినాలలో ఏదైనా ఇబ్బంది కలిగితే ఈ ఇబ్బంది నుండి దేవుడు నాకు విడుదల కలుగు చేస్తాడు, ఏదైనా సమస్య వస్తే దేవుడు నాకు ఈ సమస్య నుండి విడుదల కలుగు చేస్తాడు అని మొట్టమొదటి దినాలలో ఉన్న ఆ ఆసక్తి రాను రాను ఎందుకు సన్నగిల్లిపోతూ ఉందంటే, విశ్వాస జీవిత యాత్రలో మొట్టమొదటిలో ఉన్న ఆ పేదరకము, మొట్టమొదటిలో ఉన్న ఆ యొక్క దరిద్రతను దేవుడు ఏం చేశాడంటే, నీకున్న విశ్వాసాన్ని బట్టి, నీకున్న ఆసక్తిని బట్టి, నీకున్న దరిద్రతని, నీకున్న పేదరకాన్ని తీసి నీవు ఆయన మీద ఆధారపడి జీవించావని, ఆయన ఎదుకుని వచ్చావని, నిన్ను బాగు చేసి నిన్ను మరి ఆశీర్వదించటం ప్రారంభించాడు దేవుడు. అయితే మనం ఆశీర్వదింపబడిన తరువాత మన విశ్వాసం ఎలాగుంటుందంటే, నాకేమీ పర్వాలేదు, ఈరోజు నేను బాగా ఉన్నాను అని అనుకుంటూ మనం ఏం చేస్తున్నామంటే, ఆ ఉన్న స్థితిని చూసి మన విశ్వాసాన్ని పాడు చేసుకుంటున్నాం, మన భక్తిని పాడు చేసుకుంటున్నాం, మనకున్నటువంటి ప్రార్థనా జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం. కానీ ఈ పరిశుద్ధమైన వంటి దైవ గ్రంథములో ఎఫెసు సంఘంతో చెప్తున్నాడు, మొదట నీకుండిన ప్రేమను వదులుతివి అంటున్నాడు. ఎందుకు మొదట్లో ఉన్న ప్రేమ ఎందుకు వదిలివేస్తున్నారంటే, మొట్టమొదటి దినాల్లో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడిని ఎలా స్తుతించాలో వారికి తెలియదు, దేవుడిని ఎలా ప్రార్థించాలో వారికి తెలియదు, దేవుని వాక్యముని ఎలా చదవాలో వారికి తెలియదు. కానీ పరిస్థితులను బట్టి నడవటం ప్రారంభిస్తున్నారు. కానీ పరిస్థితులను మార్చగలిగిన దేవుని బట్టి నడవటం మానేశారు. కాబట్టి ప్రభువునందు ప్రియమైన వంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో వ్రాయబడిన ఈ మాట మనం చూస్తే ఇక్కడ కనబడుతున్న మాట, మొదటి నీకుండిన ప్రేమని వదులుతివి. మొదటి నీకుండిన ప్రేమను వదులుతివి, నీ మీద నేను తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. దేవుడు నీకు అప్పగించిన వంటి బాధ్యత, దేవుడు నీకు ఇచ్చిన రక్షణ నీవెలా కాపాడుకోగలుగుతున్నావు. అందుకే కొరింది పత్రికలు అంటాడు, తాను నిలుచున్ననుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకోమంటున్నాడు. తాను నిలుచున్ననుకున్నవాడు, చాలామంది జీవితాలని దేవుడు మార్చాలని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. నిద్రపోతున్న సమయంలో కలల ద్వారా మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు, లేక స్వరము ద్వారా మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు, లేక వారు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు దర్శనము ద్వారా దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. ఎలాగైనా ఏదో ఒక విధముగా తను నమ్మిన వంటి బిడ్డలని సరైన వంటి త్రోవలు నడిపించాలని, సరైన మార్గములు నడిపించాలని, మరి దేవుడు చాలా వివిధమైన రీతిలో వివిధమైన రకాలైన కోణాలలో నుంచి దేవుడు విశ్వాసులని మేలుకొలుపుతూ ఉన్నాడు, తన బిడ్డలని మేలుకొలుపుతూ ఉన్నాడు,
తన బిడ్డలను పురుకొలుపుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు ఎన్ని రకాలుగా మనుషులతో మాట్లాడుతున్నా కానీ మనుషులు దేవుని మాట వినలేని పరిస్థితిలో ఉంటున్నారు. జాగ్రత్త సుమ, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదము, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆధిక్యతను, దేవుడు నీకు ఇచ్చిన గొప్ప కృపను నువ్వు పోగొట్టుకోకుండా మొదట నీకుండిన ఆ ప్రేమ, మొట్టమొదటి దినాలు ఉన్న ఆ ప్రేమ ఈరోజు నువ్వు కలిగి ఉన్నావా? ఒకప్పుడు నీకు శాంతి లేదు, ఒకప్పుడు సమాధానం లేదు, ఒకప్పుడు నెమ్మది లేదు, ఒకప్పుడు తినటానికి సరైన ఆహారం లేదు, ఒకప్పుడు కట్టుకోవడానికి సరైనటువంటి వస్త్రాలు లేవు, ఒకప్పుడు ఉండటానికి సరైనటువంటి గృహము లేదు. నీ స్థితిని మార్చాడు, నీ పరిస్థితిని మార్చాడు, నీ స్థితిగతులను మార్చి నీ పేదరికాన్ని తీసి సమృద్ధిగా దేవుడు కావలసిన దీవెన నీకు ఇచ్చినప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవుని ఎడల నమ్మకస్తులమై దేవుని ఎడల కృతజ్ఞతలమై ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తా అంటే నీకున్న దానికంటే ఇంకా దాన్ని రెండంతలుగా ఆయన ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఆశీర్వాదం అనేది భూప్రపంచంలో ఎక్కడా దొరకదు నీకు. ఆ ఆశీర్వాదం కావాలి అంటే బైబిల్ అంటాడు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టాజీతం అనేది ఎక్కువ కాదంటున్నాడు. చూసారండి, మానవులు మనం ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినా నువ్వు పడుతున్న ప్రయాసం వ్యర్థమైపోతుంది, కానీ ఆ ప్రయాసం ప్రతిఫలం రావాలి అంటే దేవుని కృప నీ మీద ఉండాలి, నువ్వు కష్టపడే కష్టాజీతాన్ని దేవుడు ఆశీర్వదించాలి, నువ్వు ఐశ్వర్యవంతుడిగా అవ్వాలి అంటే దేవుడు నిన్ను ఏ రీతిగా ప్రేమించాడో ఆ ప్రేమను గుర్తు చేసుకొని ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకొని నువ్వు ప్రభు కొరకు నమ్మకమైన వాడిగా జీవించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ నమ్మకాన్ని నీ విశ్వాసాన్ని ఏం చేస్తాడంటే ఇంకా అభివృద్ధి పరుస్తాడు. పరిశుద్ధమైన దైవ గ్రంథములో వ్రాయబడిన మాట రోమా పత్రిక 8:5 అంటాడు, శరీరానుసారులు శరీర విషయాల మీద మనసుంతురు అంటాడు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసుంతురు అంటాడు. శరీరానుసారులు అంటే ఎవరు? ఈ లోకములో ఉదయం లేవటము, ఏమండి వండుకోవటము, తినటం, ఏమండి అది కావాలి ఇది కావాలి అని భూ సంబంధంగా అన్నిటి కొరకు ప్రయాసపడుతూ ఉంటారు చాలామంది. ఏమండి భూ సంబంధంగా అన్ని రకాలైన వాటి కొరకు ప్రయాసపడుతుంటారు. ఈ శరీరకు సంబంధమైన అలంకరణ, ఈ శరీరకు సంబంధమైన వంటి దాని కొరకు నువ్వు ప్రయాసపడటం కాదు, కానీ ఆత్మ సంబంధమైన దాని కొరకు నువ్వు ప్రయాసపడు. ఆత్మీయంగా ఎదగడానికి నిన్ను నువ్వు పురుకొలుపుకో. నీవు దేవుని సన్నిధిలో ఎక్కువగా దేవుని ప్రేమించటం మొదలుపెట్టు. రోమాపత్రిక 8:28 అంటాడు, దేవుని ప్రేమించిన వారు అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారందరికీ ఆయన సమస్తమును సమకూర్చి జరిగిస్తున్నాడంట. నువ్వు దేనికోసం ప్రయాసపడవసరం లేదు. నువ్వు దైవికంగా దేవునిలో ఎదగటానికి నువ్వు ప్రయాసపడినప్పుడు ఆ దైవిక సంబంధమైన వంటి ఎదుగుదలను బట్టి నీ కుటుంబానికి కావలసిన అవసరతలన్నీ దేవుడు తీర్చగలవాడై ఉంటాడు. నీకే అవసరత ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, మొట్టమొదటి దినాల్లో ఏదైనా ఒక భరించలేనివంటి శ్రమ ఎదురుగా వచ్చి నిలబడగానే వెంటనే ప్రభువా నీవు తప్ప నాకు వేరే ఆధారము లేదు, నేను భరించలేనివంటి శ్రమ ఎదురుగా వచ్చింది ప్రభువా, ఈ శ్రమ నుండి నాకు విడుదల కలుగు చేయి ప్రభువా, ఈ బాధ నుండి నాకు విడుదల కలుగు చేయి ప్రభువా అని ఆ మొట్టమొదటి దినాల్లో దేవుని పాదాలు పట్టుకొని ఆ దినాలు నువ్వు ఎలా ప్రార్థించావో ఆ ప్రార్థనకు ప్రతిఫలము ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఆ దినాల్లో ఉన్నటువంటి ఆసక్తి, ఆ దినాల్లో ఉన్నటువంటి ప్రార్థనా జీవితం, ఆ దినాల్లో ఉన్నటువంటి భక్తి ఈ దినాల్లో నీకు ఎందుకు లేదు అంటే మూడు విషయాలు నువ్వు పడిపోయావు. ఒకటి, నేత్రాశకు లోనైపోయావు, శరీరాశకు లోనైపోయావు, జీవపడ్డంబానికి లోనైపోయావు. ఈ శరీర ఆశ అనేది చాలా భయంకరమైనది. చూడండి, మనకు ఆకలేసినప్పుడు మనం ఆహారం తింటుండగా ఇంకా అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలు అక్కడ పెడతారు. అనేక రకాల ఆహార పదార్థాలు పెట్టినప్పుడు ఒక పదార్థం తిన్న తర్వాత మనసు మరొక పదార్థం తినమని ప్రేరేపిస్తుంటుంది. ఎంత తిన్నా కానీ ఇంకా తినాలని కోరిక పుడుతూ ఉంటుంది. ఇది శరీరక సంబంధమైనది. దీనివలన చాలామంది ఏమండి ఏం చేస్తున్నారంటే శరీరకంగానే జీవిస్తున్నారు. శరీరకంగానే లోపల ఏమవుతుందంటే శరీరక సంబంధమైన కోరికలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ శరీరక సంబంధమైన కోరికలు పెరిగిపోతున్నప్పుడు
మనకు అనేక రకమైన ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. మనకు నెలకి వచ్చే జీతం తక్కువ, రాబడి తక్కువ, కానీ ఖర్చు అనేది ఎక్కువగా కనబడుతుంది. ఎక్కడ చూద్దామని ఈరోజు చూడండి, భయంకరమైన అప్పులు పాలైపోయి అప్పులు తీర్చలేక చివరికి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోయారు. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంటారు. శరీర సంబంధమైన మనసు మరణమే, ఇది మరణానికి తీసుకెళ్ళి అప్పగిస్తుంది. కాబట్టి ఈ శరీర కోరికలను విడిచిపెట్టాలి. రెండవ చూసినప్పుడు నేత్రాస, నేత్రాస, ఈ కళ్ళతో నువ్వు ఎవరిని చూడాలి? ఉదయం లేవగానే ఆయన ముఖదర్శనాలను చూడాలి, దైవ ప్రత్యక్షతను చూడాలి. ఉదయాన్ని లేవగానే ఇదివరకు రక్షణ పొందక మునుపు దినాల్లో, మరి దేవుని దగ్గరకు వచ్చిన మొదటి దినాల్లో నీవు లేవగానే మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేవారు. ప్రార్థన చేసిన తర్వాత, పరిశుద్ధమైన దైవ గ్రంథము చదివిన తర్వాత, అంతవరకు నువ్వే పని చేసేదానివి కాదు. మొట్టమొదటిగా ఉదయాన్నే లేచిపోయి నా భర్త కొరకు ప్రార్థన చెయ్యాలి, నా బిడ్డల కొరకు ప్రార్థన చెయ్యాలి, నా కొరకు నేను ప్రార్థన చేసుకోవాలి, అమ్మో నా విశ్వాసాన్ని జాగ్రత్త కాపాడుకోవాలి. దేవుడు గొప్పవాడు, ఆయన దహించే అగ్ని ఆయన కోపం రప్పిస్తే శ్రమలు పాలైపోతామనే భయం మొట్టమొదటి దినాల్లో నీలో ఉండేది. కానీ విశ్వాస జీవితంలో సంవత్సరాలు పెరుగుతున్నా కానీ ఆత్మీయతలు అభివృద్ధి లేదు. మొట్టమొదటి దినాల్లో అభివృద్ధి ఉంది, ప్రారంభంలో అభివృద్ధి పొందావు కానీ ఆ పొందిన అభివృద్ధి కొద్దిగా అయిపోయింది. అది ఆ ఉన్న కొద్ది దాంట్లో తృప్తి పొందుతున్నావు కానీ ఇంకా నేను ముందుకు సాగిపోవాలి, ఇంకా నేను బలమైన వాడుగా ఉండాలి, నేను ఇంకా బలమైన వ్యక్తిగా ఉండాలి, ఇంకా మునుపటి జనాల కంటే ఎక్కువగా నేను ప్రభువులో సాగిపోవాలి, ఆయన కొరకు ముందుకు సాగిపోవాలనే ఆసక్తి ఆలోచన ఈరోజు నీలో తక్కువైపోయింది. ఒక్కసారి అక్కడ వ్రాయబడిన మాట నువ్వు చదువుకుంటే నీకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, నీవు ఏ స్థితిలో నుండి పడితువో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొందమంటున్నాడు. ఏ స్థితిలో పడిపోయావు? ఈరోజు ప్రార్థన లేని స్థితిలో ఉన్నావా? సంఘ సావాసం లేని స్థితిలో ఉన్నావా? సంఘముతో సావాసం కలిగి ఉన్నావా? దేవునితో సావాసం కలిగి ఉన్నావా? ఒకప్పుడు దేవుని సన్నిధిలో నీవు దినమునకు మరి 3 గంటలు 2.5 గంటలు నువ్వు ప్రార్థించగలిగిన వంటి వ్యక్తివి. ఈరోజు నిజంగా చెప్పాలి ఏంటి, చాలామంది ప్రార్థనా పరుల జీవితాలు ఈరోజు సన్నగిల్లిపోయాయి. ఒకప్పుడు వారు మండించబడ్డారు, ఒకప్పుడు వారు ప్రార్థన చేశారు, ప్రభువా ఇదిగో నా ఇంటిలో, ఓ నా కుటుంబంలో ఉన్న వారందరూ రక్షణ పొందాలి, నా కుటుంబం నీ కొరకు వెలిగించబడాలి, నా కుటుంబం నీ కొరకు మండించబడాలి, నా కుటుంబం నీ కొరకు ఉజ్జీవింపబడాలి అని కుటుంబం కొరకు నువ్వు ఎంతో ప్రయాసపడ్డావు. ఒకప్పుడు నువ్వు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు, నీకున్న ఆసక్తిని దేవుడు చూశాడు, నీకున్నటువంటి ఓ ఆతృప్తిని దేవుడు చూశాడు, నీ కుటుంబానిని తన దక్షిణ అస్తమును చాపి ఆశీర్వదించాడు. కానీ ఈరోజు ఆ ఆశీర్వాదాన్ని బట్టే నువ్వు సంతోషపడుతున్నావు, ఆ ఆశీర్వాదాన్ని బట్టే నువ్వు తృప్తి పొందుతున్నావు, కానీ అప్పుడు నువ్వు పడిన ప్రయాస తగ్గ ప్రతిఫలం దేవుడిచ్చాడు. కానీ ఇప్పుడు నీ ఇంట్లో ఆ ఆశీర్వాదం లేదంటున్నాడు పరిశుద్ధాత్మ. ఇప్పుడు నీ ఇంట్లో ఆశీర్వాదం లేదు. మునుపటి దినాల్లో ఉన్న ఆ శాంతి, మునుపటి దినాల్లో ఉన్న ఆ సమాధానం, మునుపటి దినాల్లో ఉన్న ఆ నెమ్మది నీ ఇంటిలో లేదు. అశాంతి, అసమాధానం, కంటి నిండుగా నిద్ర పట్టట్లేదు నీకు. నువ్వు కష్టపడుతున్నావు, పని చేస్తున్నావు, కానీ రాత్రి అయ్యేటప్పటికి పడుకుంటున్నావే కానీ నీ కంటి మీద నిద్ర పట్టట్లేదు. కారణం ఏంటంటే వివిధమైన వంటి సమస్యలు నేను చుట్టుముట్టి చివరికి ఏంటి నా పరిస్థితి, ఏంటి నా జీవితం అని ఆలోచనలోకి వెళ్ళిపోయావు నీవు. కానీ మునుపుటి దినాలలో ఏ విధముగా నువ్వు ప్రార్థించావో అదే విధముగా నువ్వు ప్రార్థన చేస్తే నీతి సూర్యుడైన యేసుక్రీస్తు నీ మీద ప్రకాశించబోతున్నాడు. నీతి సూర్యుడైన యేసుక్రీస్తు నీ మీద ప్రకాశించి మునుపటి దినాల్లో ఉన్న ఆ ప్రార్థనాత్మ, ఆ ప్రార్థనా శక్తి, ఆ ప్రార్థనా ప్రభావముతో నిన్ను నింపి నీ ఇంటిని చుట్టుముట్టి ఉన్నటువంటి దురాత్మలన్నిటిని కూడా ఆయన పారద్రోలడానికి నీకు ఎదురుగా నిలవబడ్డాడు. ఆయన నిన్ను ప్రేమించే వంటి వారు ఈ లోకములో ఎవ్వరూ లేరు. ఒక దేవుడు తప్ప, ప్రభు యేసుక్రీస్తు తప్ప నిన్నెవ్వరూ ప్రేమించరు. ఒకళ్ళు ఎవరైనా ప్రేమిస్తున్నారు అంటే మనుషులు ప్రేమ శాశ్వతమైనది కాదు. ఈరోజు మనుషులు ప్రేమించే ప్రేమలు ఉంటుందంటే
మనము మంచిగా ఆశీర్వదించబడి మంచిగా మనం ఉంటే 10 మంది మన దగ్గరికి వచ్చి చక్కగా మాట్లాడడం ప్రారంభిస్తారు. కానీ మన ధ్యానస్థితిలోకి వెళ్ళిపోయి మనము భయంకరమైన బలహీనతలకు గురైపోయి ఏ ఆధారము లేక ఒంటరిగా ఉండిపోయిన పరిస్థితుల్లో అలాగ మన దగ్గరికి ఒకప్పుడు వచ్చినటువంటి వ్యక్తులు ఇప్పుడు రారు. ఎలా ఉన్నావని అడగరు, ఏమి తిన్నావు అని అడగరు, ఎవరూ సహాయం చేయరు. కానీ ఒకప్పుడు దేవుడు నిన్ను ఎలాగా జిగటగల దొంగ ఊబులో నుండి, ఒకప్పుడు పేదరకము నుండి, ఒకప్పుడు దరిద్రత నుండి దేవుడు నిన్ను ఎలాగ పైకి లేవనెత్తాడో, మొట్టమొదటి దినాల్లో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏ స్థితిలో వచ్చావో అదే స్థితిని మరలా ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే నీ జీవితంలో నువ్వు ఎక్కడ పడిపోయావో, ఎక్కడ జారిపోయావో, ఎలా ఉన్నావో నీకు అర్థమైపోతుంది. కాబట్టి ఏ స్థితిలో పడితేవో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందమంటున్నాడు. అర్థమైందండి, మారు మనసు చాలా ప్రాముఖ్యం అమ్మా. ఈనాడు చాలామంది ఏమనుకుంటున్నారంటే, మారు మనసు నేను పొందాను, నేను బాగానే ఉన్నాను, నేను ఆదివారం మందిరానికి వెళ్తున్నాను, ప్రతి నెల శుక్రవారం ఆన్లైన్ పేరుకి వెళ్తాను, నేను శనివారం ఉపవాసం కొట్టడానికి వెళ్తున్నాను, నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నావే కానీ బైబిల్లో వ్రాయబడిన మాట, మోసపోకుడి దేవుడు విక్రింపబడడు అంటున్నాడు. చాలామంది తమను తాము మోసగించుకుంటున్నారు. నేను బాగా ఉన్నాను అనుకుంటున్నారు, నువ్వు బాగా లేవని పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నాడు. నీలో ఉన్న లోపాన్ని నువ్వు సరిచేసుకొని దేవుని పాదాల దగ్గర మోకరించి ప్రభు సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపం పడి, ప్రభువా దయచేసి నీ సహాయం నాకు కావాలని ప్రభువుని నువ్వు వేడుకుంటే నీ కుడి చెయ్య పట్టుకొని ఆయన పైకి లేవనెత్తగల దేవుడై ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో పడిపోయావో, నువ్వు లేవలేని పరిస్థితిలో ఉన్నావా, దేవుని గ్రంథము సెలవిస్తుంది నీతిమంతులు 7 మార్లు పడినా తిరిగి లేపబడతారు అని. నేను లేపడానికే దేవుడు రెడీగా ఉన్నాడు, నేను పైకి లేవనెత్తడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. కాబట్టి మారు మనసు నీకు అవసరము అంటున్నాడు. మారు మనసు, మార్పు అనేది లేకపోతే దేవుడు మన తప్పిదములు మనకి ఎత్తి చూపించినప్పుడు, దేవుడు మన లోపాలు మనకి ఎత్తి చూపించినప్పుడు మనం సరిచేసుకునే వారిగా మనం ఉండాలి. చూడండి, ఈ పరిశుద్ధమైన దైవ గ్రంథములో ఎంతోమంది భక్తుల జీవితాలని దేవుడు మన ముందు పెట్టాడు. మహారాజైన దావీదు తాను పాపంలో పడిపోయాడు, పాపంలో కూరుకుపోయాడు, చివరికి తాను చేసిన పాపము తన అవిధేయతను తన కుటుంబానికి శాపముగా మారిపోయాయి. తాను చేసిన తప్పిదిమున తన కుమారుడిని పోగొట్టుకున్నాడు. అయితే చివరికి దావీదు ఒకప్పుడు తాను ప్రార్థన చేస్తుంటే పరలోకు సింహాసనం కదిలిపోతుండేది, దావీదు సితార పట్టుకొని వాయిస్తుంటే పరలోకములో నిత్యము ఆనందమే, దేవుడు సంతోషిస్తూ ఉండేవాడు. ఒకరోజు సౌలుకు దురాత్మ పట్టింది, దావీదు సితార పట్టుకొని వాయిస్తుంటే సౌలు ఉన్న దురాత్మ బయటకు పోయింది. అలాంటి సమయములో, అలాంటి సందర్భాలలో దావీదు తాను పొందినటువంటి రక్షణ అనుభవాన్ని పోగొట్టుకున్నాడు. దావీదు తాను ఏ స్థితిలో పడిపోయాడో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని దావీదు చేస్తున్నటువంటి ప్రార్థన మనం చూస్తున్నట్లయితే, కీర్తన గ్రంథం 51వ కీర్తన వ్రాయబడిన మాట, దేవా నీ కృప చొప్పునను కరుణింపము, నీ వాచ్యుల బాహువులు చొప్పున నా అతిక్రమం తుడిచివేయము అంటున్నాడు. నీ కృప చొప్పున నన్ను కరుణింపము అంటున్నాడు. ఏమండి, నీ కృప చొప్పున నన్ను కరుణింపము అంటున్నాడు. ఈ 51వ కీర్తన మనం చూస్తున్నట్లయితే అక్కడ అంటున్నాడు, చూడండి 10వ వచనానికి వచ్చినప్పుడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించము. నా అంతరంగములో స్థిరమైన మనసు, మనలో స్థిరత్వం కావాలి. దావీదు తాను పాపన పడిపోయిన తర్వాత వెంటనే దేవుని ఆత్మ దావీదిని నడబాసింది. ఎప్పుడైతే దేవుని ఆత్మ దావీదిని నడబాసిందో వెంటనే దావీదు తన తప్పు తాను తెలుసుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపం పడి
దేవుని సన్నిధిలో దావీదు చేస్తున్నటువంటి ప్రార్థన చూస్తున్నప్పుడు ఇసోపుతో నా పాపములను పరిహారింపము, యమ్మము కంటే నేను తెల్లగా నునినట్లు నీవు నన్ను కడుగుము అంటున్నాడు. తనను తాను కడుక్కుంటున్నాడు, శుద్ధీకరణ చేసుకుంటున్నాడు, తను తాను పరిశీలన చేసుకుంటున్నాడు, తను తాను పరీక్షించుకుంటున్నాడు. ఈరోజు దావీదు వలె నీవు కూడా ఏ స్థితిలో పడిపోయావో, ఏ పరిస్థితిలో పడిపోయావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని ఆ మొదటి క్రియ, ఆ మొదటి ప్రేమ, ఆ మొదటి స్థితిని నువ్వు కలిగి ఉండమని పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యం ద్వారా మనకి హెచ్చరిక చేస్తున్నాడండి. ఏమండి 11లో కనబడుతుంది మనకి, చూడండి, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నన్ను త్రోసివేయకము, నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము అంటున్నాడు. ఏమండి సమ్మత గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచుము. కాబట్టి దావీదు దేవుని పాదాల దగ్గర తాను చేస్తున్నటువంటి ప్రార్థన, తను చేస్తున్నటువంటి విజ్ఞాపనను మనం చూస్తున్నప్పుడు ప్రియులారా గమనించండి, ఈ కడవరి దినాల్లో మనము కూడా ఆ రీతిగా ఉండాలి. కాబట్టి ఇక్కడ దావీదు ఎలాగ పశ్చాత్తాపం పడుతున్నాడో మనము కూడా ఆ విధంగానే పశ్చాత్తాపం పడాలి. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడిన మాట, యోహానికి దేవుడు తన ప్రత్యక్షం చూపించి 7 సంఘాలను చూపించి 7 సంఘాల్లో మొట్టమొదటి సంఘం ఎఫెసు సంఘంలో ఉన్న విశ్వాసులతో దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళు సరిచేస్తున్నాడు, వాళ్ళు సరిగా ఉండమంటున్నాడు, సరైనటువంటి మార్గంలో మీరు నడవండి అంటున్నాడు, సరైనటువంటి రీతిలో మీరు నడవండి అంటున్నాడు. కాబట్టి ఆ విధంగా వారు నడిచినప్పుడు, ఆ విధంగా వారు ఉన్నప్పుడు వారి జీవితాలు ఆశీర్వదించబడతాయి. కాబట్టి నీవు ఏ స్థితిలో పడితే ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందు. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దా దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును అంటున్నాడు. చూసారండి, నువ్వు మారు మనసు పొందకపోయావనుకో ప్రయోజనం లేదంటున్నాడు. దీపము తీసేస్తానంటే అర్థం ఏంటో తెలుసా, భూమి మీద లేకుండా తుడిచిపెట్టేస్తాను అంటున్నాడు అంతే. కాబట్టి ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. ఈ దినం మరొకసారి నీకు రాదు, ఈ సమయం మరొకసారి రాదు. కాబట్టి దేవుడు తన మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. ఒక్కసారి మన హృదయాలను పరిశీలన చేసుకుందాం, మన మనసులను పరిశీలన చేసుకుందాం. ప్రభువా ఒక్కసారి నన్ను మీరు పరిశీలన చేయండి, ఒక్కసారి నన్ను మీరు పరీక్షించండి ప్రభువని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడివైన మా పరమ తండ్రి, దయగల మా ప్రభువ, కృపగల మా రక్షకానికి వందనాలు. ఇంతవరకు మీ హస్తమును తోడుగా ఉంచారు, ఇంతవరకు నీ కృపను తోడుగా ఉంచారు. మీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప దేవుడవు, శక్తి సంపన్నుడవు, నీకు అసాధ్యమంటూ ఏదీ కూడా లేదు. నీ పాదాలు పట్టుకొని నీ సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాను ప్రభు. ఒక్కసారి దైవమా దయగల మా తండ్రి వాక్యం ప్రతి బిడ్డ హృదయంలో ఫలింపు చేసి నీరు కట్టండి. ఎవరు ఆత్మీయతలో పడిపోయారో, ఎవరు ఆత్మీయతలో జారిపోయారో దయచేసి నీ పాదాలు పట్టుకుంటున్నాను. నజరడైన యేసునామల వారు లేచి నిలవబడునుగాక. మొట్టమొదటి దినాలు ఏ రీతిగా నీ కొరకు వెలిగించబడ్డారో అదే ఆత్మీయతలో వారు వెలిగించబడునుగాక, అదే మంట వారిలో పుట్టునుగాక, అదే ఉజ్జీవం వారిలోకి వచ్చునుగాక. ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎవరెవరు ఏ రకమైనటువంటి ఇబ్బందుల చేత సతమతం అయిపోతున్నారు, ఎవరెవరు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నారు, యేసు నామములో వారి సమస్యలన్నిటి నుండి విడిపించి హృదయములో శాంతి సమాధానము దాయిచేయమని, వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డను మీరు బలపరచమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని కన్యన సావాసం సదాకాలం మీ అందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్. మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా రెవరెండ్ పాల్ గారు, మన్నా చర్చ్, లింగవరం, గుడివాడ మండలం, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9866793260.